హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము మన ఛానల్లో గర్భవతిగా ఉన్నప్పుడు బాడీలో రక్త శాతం తగ్గినప్పుడు ఎటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి అనేది ఈరోజు మనము తెలుసుకుందాము. సో నార్మల్గా మనకు మన బ్లడ్లో ఈ హిమోగ్లోబిన్ అనే శాతం అనేది ప్రెగ్నెన్సీలో 12 కన్నా ఎక్కువగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి, లేదా 12 కంటే తక్కువగా ఉన్నట్లయితే మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది అనేసి చెప్తారు. అదే 10 కన్నా తక్కువ ఉంటే ఎనిమియా అని అంటారు. సో అది ఎందుకంటారు, వేరియేషన్ ఏంటో ఇప్పుడు మీకు నేను ఇక్కడ ఈ వీడియోలో అనేది చెప్తాను. సో మనకు మన బ్లడ్లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఇంకా ప్లాస్మా, లింఫోసైడ్స్, చాలా రకాలనేవి మన బ్లడ్లో ఉంటాయి కదా, ప్లేట్లెట్స్ చాలా ఉంటాయి. సో వీటిల్లో ముఖ్యమైనది మనకు ఎర్ర రక్త కణాలు. సో వీటిల్లే మనం హిమోగ్లోబిన్ అంటాం. సో ఏంటి అంటే ఇవి బ్లడ్కి రెడ్ కలర్లో ఉండేలాగా చేయడమే కాకుండా మన బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ అనేది అందిస్తాయి. బ్రెయినే కాదండి, మన బాడీలో ఎవ్రీ పార్ట్కి కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగాలి, అప్పుడే మన బాడీ ఫంక్షన్స్ అనేవి కరెక్ట్గా జరుగుతాయి. సో ఇంత ఫంక్షన్ అనేది మన బాడీ చేయడమే కాకుండా మన బేబీలో కూడా మనం సరఫరా చేసే బ్లడ్ వల్ల బేబీ యొక్క బాడీ ఫంక్షన్స్ కూడా డెవలప్ అవ్వడం కానీ జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ ఎర్ర రక్త కణాలు అంటే మన యొక్క హిమోగ్లోబిన్ అనేది తగ్గితే మన బాడీ అనేది ఎటువంటి సూచనలు అనేది మనకి ఇస్తుంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో మన బాడీలో రక్తం అనేది తగ్గింది అని మనం ఎలా తెలుసుకోవాలి అని మనం చూసుకుంటే, మనకు బాడీలో చాలా నీరసంగా అనేది ఉంటుందండి. అంటే కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉండడం, ఉన్నట్టుండి తల తిరుగుతున్నట్లుగా ఉండడం ఉంటుంది. అలాగే లైట్గా హెడేక్ అనేది అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది. కళ్ళు కూడా బాగా మసకగా కనిపించడం, మబ్బుగా అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక అంతేకాదు మన గోర్లు కూడా బాగా తెల్లగా పాలిపినట్లు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మరికొంతమందిలో మన కళ్ళు కూడా బాగా తెల్లగా అనేది కనిపిస్తూ ఉంటాయి. మన స్కిన్ కూడా పాలిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రెగ్నెంట్ లేడీస్లో స్పెషల్గా చూసుకుంటే కాళ్ళు చేతులు లాగేయడము, గుండెలో దడ అనేది వస్తూ ఉండడము, ఎక్కువగా చెమటలు పడుతూ గుండెలో దడదడగా అనిపిస్తూ ఉంటుంది. కాళ్ళు పిక్కలు పట్టేయడము, కాళ్ళు పట్టేసినట్టు ఉండడం, పడుకున్నప్పుడు కాళ్ళు జూజు అని లాగుతూ ఉండడము, అస్సలు పని చేసుకోలేకపోవడం, తీవ్రంగా అలసట అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ లక్షణాలు అనేవి ప్రెగ్నెన్సీలో కామన్గా ఉండేవే కదా అని మీకు డౌట్ రావచ్చు. కరెక్టే, కామన్గా కొన్ని లక్షణాలు అనేవి మనకు ఉంటాయి. కానీ బ్లడ్లో మనకు హిమోగ్లోబిన్ అనేది తగ్గింది లేదు అంటే మనకు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మనకు ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా మన హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే మీకు మరియు మీ బేబీకి కూడా మీ నుంచే సరఫరా అవుతుంది కాబట్టి కంపల్సరీగా బ్లడ్ తగ్గడం అనే ప్రాబ్లం మనకు ప్రెగ్నెన్సీలో వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ అనేది చేపించుకుంటూ మన హిమోగ్లోబిన్ శాతాన్ని మనకు మనమే పెంచుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మీకు బ్లడ్ తగ్గినట్లయితే బేబీలో గ్రోత్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బేబీ ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకపోవడం అనే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు కూడా డెలివరీ సమయంలో బ్లడ్ తగ్గిపోయినట్లయితే మీకు బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం అనేది కూడా వస్తూ ఉంటుంది. సో ఇటువంటి అవసరాలు ఏమీ లేకుండా మీకు మీరు అలర్ట్గా మీరు హిమోగ్లోబిన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేవి కంపల్సరీగా ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. సో ఎటువంటి ఫుడ్స్ అనేవి మీరు తీసుకోవాలి, 12 కంటే ఎక్కువగా మీ రక్త శాతాన్ని మీరు ఎలా పెంచుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఏ ఫుడ్స్ తీసుకోవాలనేది మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. సో ఈ లక్షణాల్లో మీకు ఇంకేమైనా లక్షణాలు ఉన్నట్లయితే కంపల్సరీగా బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.